గుంటూరు జిల్లా ఉప్పలవారి పాలెంలో ఎంపీ మోపిదేవికి నిరసన సెగ తగిలింది. నిన్న హత్యకు గురైన అమర్నాథ్ అనే బాలుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు చెరుకుపల్లి వెళ్ళిన ఆయన్ను స్థానికులు అడ్డుకున్నారు. నిందితులకు బహిరంగ శిక్ష వేసేలా తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు కుటుంబ సభ్యుల డిమాండ్ల మేరకు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తామని ఎంపీ మోపిదేవి హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. సంఘటన దుర్దర్శకరమైంది. సంఘటన పూర్వపరాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఉప్పాల అమర్ అనేటువంటి 15 సంవత్సరాల కురవాడు, 9వ తరగతి చదువుతున్న కురవాడు మరి హత్య గావించబడ్డాడు. ఆ హత్యకు యొక్క సంబంధించిన సంఘటనలన్నీ కూడా పోలీస్ పరంగా విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే నలుగురు అందుట్లో భాగస్వాములైనట్టుగా తేలింది. నలుగురిలో ముగ్గురిని పోలీస్ కస్టడీకి తీసుకోవటం, నాలుగో వ్యక్తి కూడా ఎక్కడో బయట ప్రాంతంలో ఉన్నారు, వారిని కూడా పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవటానికి మరి ఆ ఇంట్లో మూడు కుటుంబాలకు సంబంధించి ఒకటే బిడ్డ అంటున్నారు అమరు. వారు వారి సిస్టర్ ఉంది, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది కాబట్టి ఆ అమ్మాయినికి అంగన్వాడీ ఉద్యోగం కానీ ఏదనుకుంటే అవకాశాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఏది వీలైతే ఆ విధంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం కల్పించడం, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేయటం, ఆ కుటుంబం పేద కుటుంబం కాబట్టి ముఖ్యమంత్రి గారు సంప్రదించి కుటుంబ పరంగా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడాను ప్రయత్నం చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేయటమే కాకుండా నా వంతుగా నా వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయటం జరిగింది.